కొచ్చిలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఫ్లైట్ కొచ్చి నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి తిరిగి కొచ్చిలో దించాడు. దీంతో పెద్ద ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఆదరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు వివిధ సామాజిక వర్గాల వారికి రుణాలు అందించారు. అలాగే కుల వృత్తుల వారికి అవసరమైన పరికరాలు పంపిణీ చేశారు. పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగకూడదని చంద్రబాబు చెప్పారు. పేదరికంపై గెలుపే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దుబాయ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలనలో టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ లో మహాపొత్తుల పంచాయతీ తేలలేదు. కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్ దాస్ తో పాటు కుంతియా తదితరులు చర్చలు కొనసాగిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో ఆలస్యంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజెట్ ను జారీ చేశారు. ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. తొలి రోజు అత్యంత తక్కువ మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ బీజేపీ అధ్యకుడు లక్ష్మణ్ నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులకు పత్రాలు సమర్పించే ముందు ఆయన కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. టీజేఎస్ అధ్యకుడు కోదండరాంపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. 4 సీట్ల కోసం గాంధీభవన్ ముందు పోర్లు దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమం సమయంలో కాంగ్రెస్ అవమానించిన విషయాన్ని కోదండరాం మర్చిపోయారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలు భగ్గుమంటున్నారు. ఖైరతాబాద్ టికెట్ దాన నాగేందర్ కు కాకుండా ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న మన్నె గోవర్ధన్ రెడ్డికి కేటాయించాలని ఆయన అనుచరులు టీఆర్ఎస్ భవన్ వద్ద ఆందోళన చేశారు.